Hey, hi viewers, welcome to our channel. Nenu mee chindu. So Bigg Boss winner Revanth anna natho unnaru. Hi anna, ela unnaru? Super brother. So ante first of all congratulations. So intiki Lakshmi Devi vachindi, alane cup vachindi. So ante first oka song anna. So mee chittidalu nuvinchukunte edano oka song dedicate cheyamante, ee song dedicate chestaru? Lali 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 Vatapatra Saiki Varahala Lali Rajiva Netruniki Ratanala Lali. నాకు ఇంటర్వ్యూ తొందర చేస్తే ఈ మాకు నా కూతుని ఎత్తుకొని ఈ పాట పాడుకుంటా. ఓకే డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా అనిపించింది అన్న ఈ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బ్రో నేను చెప్పే కన్నా మీరే చూశారు అక్కడ హౌస్లో ఎలా ఉంది అని మాత్రమే నాకు తెలుసు. బయట ఎలా ఉంది, వాట్ ఈజ్ నెగిటివ్ వాట్ ఈజ్ పాజిటివ్ అనే విషయం నాకేం తెలియదు. కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. సి నా సాక్రిఫైసెస్ ఏంటి అండ్ నేను ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళానో అది వాళ్ళు సాధించాను. దానికి కారణం నా ఒక కష్టంతో పాటు మీ అందరు సపోర్ట్ అండ్ మెయిన్ ప్రేక్షకుల సపోర్ట్. వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ ఇంకో విషయం సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ వరకు ఎంత డబ్బు అనేది రవితేజ గారు కానీ నాగసారి కానీ వచ్చి ఈవెన్ బిగ్ బాస్ టీమ్ ఫస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మమ్మల్ని భరించే నాలంటాన్ని భరించడం అంటే అంత ఈజీ కాదు. సో నన్ను భరించారు అంటే బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ అలాగే మెయిన్ బిగ్ బాస్ టీమ్ ఎంత కష్టపడ్డారో అసలు వాళ్ళందరికీ ఆర్ట్ డైరెక్టర్ కానీ తర్వాత అబ్బా ఆ సెటప్ చేసే వాళ్ళందరికీ దండం పెట్టాలి. ఎందుకంటే క్లీన్ చేయడం కానీ అసలు పెట్టడం అంత ఈజీ కాదు. రోజంతా పెట్టేవారు మేము, జస్ట్ ఒక 10 నిమిషాలు గేమ్ ఆడేది మొత్తం ఈజీగా డిస్మాండ్ చేసేవాళ్ళం. వాళ్ళు ఎంత కష్టపడితే ఇవాళ మేము ఇలా ఆడడం, వా మమ్మల్ని అందరు ఎంత మంచిగా చూపించారు బిగ్ బాస్ టీం. ఒక్కొక్కరికి ఎంత హైప్ వచ్చింది. ఇప్పుడు ఒక గేమ్ అన్నాక పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, కానీ అక్కడ మనమేం తీసుకున్నాం మనమేం నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. ముందు నుంచి ఎలా ఉన్నా అలాగే ఉన్నా, 150 కోసం నేను మారలేదు. జనాలు నన్ను చూసి మంచి అనుకోవాలని చెప్పి నేను యాక్ట్ చేయలేదు. ఎప్పుడు ఎవరి గురించి ఫేక్ స్టాండ్స్ కానీ ఫేక్గా ఉండడం కానీ అవి నేను చేయలేదు. ఎలా ఉండాలో అలాగే ఉన్నాను, జెన్యుటీగా ఉన్నాను. కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ, ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. కాబట్టి నేను గెలిచాను ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్.